ఖమ్మం నగరంలో బతుకమ్మ వేడుకలు ధూమ్ధామ్గా కొనసాగుతున్నాయి. నగరంలోని 16వ డివిజన్ కార్పొరేటర్ కమర్తపు మురళి దంపతులు ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆట పాటలతో సందడి చేస్తున్నారు. డివిజన్లో ప్రతి ఏరియాకు వేడుకలను నిర్వహిస్తూ మహిళలందరూ వేడుకల్లో పాల్గొనేలా కృషి చేస్తున్నారు. సమైక్య పాలనలో నిరాధరణకు గురైన బతుకమ్మ పండుగను సీఎం కేసీఆర్ పాలనలో అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని మురళి దంపతులు తెలిపారు. లైన్ సెట్ అయినాక బతుకమ్మ 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 బతుకమ్మ.
తంగళ్ళో దొరికిన తల్లి, ఏ తల్లి కన్నదో నిన్ను, మింగి నిలవంకోలే కడిగిన ముత్యమోలే, కనువిందు చేసిన మా పల్లే దీపము నీవే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాం. ఇలా 7వ రోజు పదహారు డివిజన్లో ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 16వ డివిజన్లో సెయింట్ మేరీస్ శాంతినగర్ కాలేజ్ వెనక మరి దాదాపుగా 250 బతుకమ్మలు తెలంగాణ ఆడబిడ్డలు, ఏదైతే 16వ డివిజన్ ఆడబిడ్డలు ఆడపడుచులందరూ పేర్చి ఈరోజు ధూమ్ధామ్గా బతుకమ్మ వేడుకలు జరుపుకుంటున్నాం. ఇక్కడ 12 అడుగుల పెద్ద బతుకమ్మ తయారు చేసి మరి పెద్దలు పిల్లలు అందరూ కూడా పండగలా చేసుకుంటున్నాం. మరి గతంలో సమైక్య పాలనలో మరి బతుకమ్మలంతా వాళ్ళు ఒక చిన్న చూపు చూసి బతుకమ్మల వేడుకలే లేకుండా చేశారు సమైక్య పాలనలో. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2001 నుంచి 2014 దాకా కొట్లాట తెచ్చుకున్న తెలంగాణలో బతుకమ్మలు కీలక పాత్ర పోషించి జాగృతి ఆధ్వర్యంలో కవితక్క మరి బతుకమ్మ వేడుకల్ని అలా 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ప్రపంచవ్యాప్తంగా పూలని పూజించే సంస్కృతి ఒక తెలంగాణ బిడ్డలుగా ఉంది. ఇది కవితక్క మరి స్టార్ట్ చేసిన 2001 నుంచి 2014 తర్వాత మరి ఇలా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. మరి ఏదైతే తెలంగాణ బతుకమ్మలు కరోనా నేపథ్యంలో మరి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తక్కువ సంఖ్యలో మరి ఏదైతే ఒకే చోట గుమ్మిగూడుకుంటా జరుపుకోవాలని చెప్పేసి ప్రభుత్వం మరి ఆ విధంగా ఏర్పాటు చేసుకోని చెప్పి చెప్పారు. అయితే అందులో భాగంగానే 16వ డివిజన్లో దాదాపుగా 6 చోట్ల ప్రతి 2-3 పదాలకు ఒక చోట మహిళలందరినీ మరి వాళ్ళ ఉత్సాహాన్ని కాదనుకుంటా మరి వారు నాకు 2016లో వారు మహిళామల్లందరూ నాకు పట్టం కట్టి 420 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. మరి వారికి కృతజ్ఞతా భావంగా ఈ 4 సంవత్సరాలు కూడా ఇది 5వ సంవత్సరం బతుకమ్మ వేడుకలు జరుపుకోవటం, అదేవిధంగా హోలీ వేడుకలు జరుపుకుంటున్నాం, అదేవిధంగా సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్క ఎవరైతే బతుకమ్మ తెచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రైజులు ఇచ్చుకుంటూ అదేవిధంగా పూలను కూడా ప్రతి ఇంటికి కూడా వాళ్ళు మనకు మేమే సప్లై చేస్తున్నాం. అదేవిధంగా 1st, 2nd, 3rd బహుమతులు కూడా ఉన్నాయి. మరి ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ చేసుకుని వచ్చే సంవత్సరం కూడా ఇంతకంటే ఎక్కువ సంఖ్యలో హాజరయ్యి బ్రహ్మాండంగా బతుకమ్మ వేడుకలు జరుపుకుంటామని తెలియజేస్తూ తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి. ఈరోజు 7వ రోజు వేపకాయ బతుకమ్మ అంటారు. ఇక్కడ 16వ డివిజన్లో కమర్తప్పు మురళీ గారి ఆధ్వర్యంలో వరుసగా ఈరోజు 4వ సారి ఇక్కడ ఈ డివిజన్లో జరుపుకోవడం, ఏదైతే ఇక్కడ మహిళలందరూ పిల్లలు చిన్న పెద్ద అందరితోని ఇలా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పండుగలు మనం ఫ్యూచర్ జనరేషన్స్కి కంటిన్యూ అవ్వాలి అంటే ఇట్లాంటి పండుగలు ఇలానే జరుపుతూ ఉండాలండి. వాళ్ళకు కూడా తెలియాలి మన తెలంగాణ సంస్కృతి ఏంటి, మన తెలంగాణ చరిత్ర ఇదంతా తెలియాలంటే అందులో బాగా ముఖ్యమైన భాగం మన సంప్రదాయానికి, తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగని ఇలాగే మనం ఫ్యూచర్ జనరేషన్స్కి పాస్ చేయాలి. ఇలా అందరితో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది.